రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించడంలో ముందున్నారని పువ్వాడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే చారిత్రాత్మకంగా నిలిచాయని ఆయన తెలిపారు. సమీక్షా సమావేశం సందర్భంగా ఎన్కూరు మండలం గార్లవొడ్డు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మంత్రి పువ్వాడ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే రామ్ను లాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్కూరు మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారు విప్పుగా పనిచేశారు, ఆ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ప్రస్తుతం ఇప్పుడు వారు మన రాష్ట్ర రైతు బంధు సమితి మనందరి అకౌంట్లో పడుతుంది కదా, రైతు బంధు పడుతుందా లేదా ఎకరానికి 10,000 రూపాయలు ఆ పడుతున్న రైతు బంధు సమితికి రాష్ట్రానికి అధ్యక్షులుగా గౌరవిస్తా ఉన్నారు. రైతాంగం మొత్తానికి 57 లక్షల నుంచి దాదాపు 61 లక్షల మందికి మన టైంకి ఉన్న వాహన కాలానికి యాసంగికి డబ్బులు పెట్టాలో కేసీఆర్ గారితో పాటుగా విజయపూజన కలిపి తెలంగాణ గారితో పనిచేసి ఇంతమంది లక్షలాది మంది రైతాంగానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు పనులు పర్ఫెక్ట్ గా పడే విధంగా కూడా వారు కృషి చేశారు. ఇన్ని పనులు చేసుకుంటూనే ఎమ్మెల్సీగా మళ్ళీ ఈ పట్టభద్రులు కానీ లేదా టీచర్లు కానీ విద్యావంతులు కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ